ఒకటే మా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తప్ప ఒక ప్రాంతం కోసం, ఒక ఊరు కోసం, ఒక కులం కోసం, ఒక మతం కోసం పెట్టింది కాదు. కొంతమంది రాజకీయం కోసం మాట్లాడితే ఎవరేం చేయలేరు, కానీ ఈరోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ తెలుగు జాతికి ఏం చేశారో ప్రజలు అడిగి చెప్తారు. మీరు కూడా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు అడిగే మునుపు నువ్వు వాళ్ళని అడగాల. ఈరోజు నువ్వు ఇక్కడ కాదమ్మా, ఇన్ను ఆ రోజు నేనేసిన రోడ్డు మీద నువ్వు తిరుగుతున్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అదే నేను అడిగేది, ఎక్కడికి వెళ్ళదు, ప్రజల మనసుల్లో ఉంటాయి. మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, ఇదేమి ఎవరికి స్వార్థం లేదు. మళ్ళా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ వన్, ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది. నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు, నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం వేసిన ఫౌండేషన్ వల్ల, బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా, నేనేం ఇది చేయడం లేదు. నేను అక్కడ డెవలప్ చేయాలి, నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి, దానికి కూడా వర్క్ చేస్తాను. ఇరవై నలభై ఏడు ఇప్పుడు నిర్ణయించాం, 2047 ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలి. అది తెలంగాణలో ఉండే తెలుగువారా, ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాదు, తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలి. దట్ ఈజ్ మై విజన్, ఆ విజన్ కోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఏమ్మా చాలా మీరు ఆలోచన విధానం మీకు చాలా ఫాస్ట్గా ఉంది, మీ అంత ఫాస్ట్గా మేము ఆలోచించడం లేదు. అదేమా మీకు ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయన్న, అవన్నీ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటున్నా, శ్రేయోభిలాషిగా చెప్తున్నా. దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలని సహకరించుకుంటూ ముందుకు పోతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను 2020 విజన్ అంటే నన్ను 420 అన్నారు. అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు. అవన్నీ మనం చూసాం, కానీ ఈరోజు చెప్తున్నాం, భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన ఉండబోతున్నాం, నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్గా ఉండబోతున్నాం. దాని ఫలితాలు ఈరోజు మీకు హైదరాబాద్ కనపడుస్తున్నాయి. ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. 25 ఏళ్ళకు మునుపు హైటెక్ సిటీతో ప్రారంభించాం, ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం, ఫైనాన్స్కి ప్రాధాన్యత ఇచ్చాం, బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ముందుకు పోయాం. ఒక ISP, ఒక IIIT, అవన్నీ నల్సార్, అన్నీ అప్పుడు వచ్చినట్టువే, ఒక ఉర్దూ యూనివర్సిటీ, అన్నీ వచ్చాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి, దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి. అది తెలంగాణ, ఆంధ్రాన, నల్గొండ, నెల్లూరు అనేది కాదు, తెలుగు వాళ్ళు ముందు ఉండాలన్న ఆలోచన. దీనికి కూడా కొంతమంది ఉంటారు, నువ్వు చెప్పడానికని చెప్పే హక్కు నాకుంది, చేసే బాధ్యత కూడా నాకుంది. థ్యాంక్ యూ.